हाय फ्रेंड्स, वेलकम टू स्वीटी मूवीज एक्सप्लेनिंग। ई मूवी 2015 रिलीज आई। मीर गनक ना चैनल की फर्स्ट टाइम वच्चिनट्लयिते ना चैनल की सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल आइकॉन नी प्रेस चेयंडी। दांतो नेनु पेट्टिन प्रति वीडियो की मीकु नोटिफिकेशन अनेदी वस्तुंदी। मूवी स्टार्टिंग लो मनं कोंतमंदिनी चूस्तां, वाळ्ळु कोल माइन लो वर्क चेस्तू उंटारु। अप्पुडे सडन गा बॉम्ब ब्लास्ट अवुतुंदी। अक्कड वर्क चेसे ओलिवर अने पर्सन वाळ्ळकि हेल्प चेयडानिकि परिगे అందర్నీ బయటికి తెస్తాడు। ఇక్కడ టెడ్డీ అనే పర్సన్ చనిపోతాడు। ఆ పర్సన్ డెడ్ బాడీని ఇంటికి పంపిస్తారు। అక్కడ మనం తన వైఫ్ ని చూస్తాం। నెక్స్ట్ సీన్ లో మనం పార్టీలో హోలీ అనే అమ్మాయిని చూస్తాం। అప్పుడే ఆమె దగ్గరికి ఒకతను వస్తాడు। తన నేమ్ వచ్చేసి క్లిఫర్డ్। తను వచ్చేసి చాలా రిచ్ పర్సన్, ఇంకా సర్జన్ కూడా। ఇక్కడ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి అట్రాక్ట్ అయిపోతారు। డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు। అక్కడే ఉన్న డన్కన్ అనే పర్సన్ కి ఇదంతా నచ్చదు, బికాస్ తను హోలీని ఇష్టపడుతున్నాడు। అలా క్లిఫర్డ్ అండ్ హోలీ లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటారు। చివరి వరకు తోడుంటామని ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు। అలా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది। ఒక రోజు క్లిఫర్డ్ ఆర్మీలోకి వెళ్తాడు। అక్కడ బాంబ్ బ్లాస్ట్ వల్ల క్లిఫర్డ్ కి చాలా దెబ్బలు తగులుతాయి। సో తనని ఇంటికి పంపిస్తారు। తన కోసం ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు। క్లిఫర్డ్ బ్రతికి సేఫ్ గా రావడంతో హోలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది। తనక్కడికి వస్తాడు, బట్ నడుచుకుంటూ కాదు। ఆ బ్లాస్ట్ లో క్లిఫర్డ్ నడుము కింది భాగం మొత్తం చచ్చుపడిపోతుంది। తను అందరికీ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతాడు। ఇంకో సైడ్ హోలీ చాలా బాధలో ఉంటుంది। సడన్ గా వీళ్ళలా ఫీల్ అవుతుంది అని వాళ్ళు కలలో కూడా అనుకోలేదు। ఈ మాట మీదనే క్లిఫర్డ్ బాధపడి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు। కానీ అప్పుడే హోలీ వచ్చి కాపాడుతుంది, తనకి నమ్మకం ఇస్తుంది, తనతోనే లైఫ్ లో ఉంటుంది అని। ఇంకో సైడ్ మనం ఒలివర్ ని చూస్తాం। తను వచ్చేసి తన కాబోయే వైఫ్ కి లెటర్ రాస్తున్నాడు। ఇప్పుడు తను కోల్ మైన్ లో కాకుండా ఆర్మీలో ఉంటాడు। ఎప్పుడైతే తను ఇంటికి రిటర్న్ వస్తాడో తను చూస్తాడు తన కాబోయే వైఫ్ వేరే అబ్బాయితో ఉంటుంది। సో తను తనని కలవకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు। అలా ఒక రోజు తను క్లిఫర్ దగ్గరికి జాబ్ అడగడానికి వెళ్తాడు। అక్కడ క్లిఫర్ కి తెలుస్తుంది ఒలివర్ తన కింద వర్క్ చేసేవాడు అని। కోల్ మైన్ లో వర్క్ చేయడం వల్ల ఒలివర్ లంగ్స్ పాడైపోతాయి, తనకి అస్తమానం దగ్గు వస్తూ ఉంటుంది। క్లిఫర్ ఒలివర్ కి బర్డ్స్ ని చూసుకునే జాబ్ ఇస్తాడు। క్లిఫర్ నడవట్లేదు కాబట్టి తను ఒక బైక్ కొనుక్కుంటాడు। ఆ బైక్ ని చూసి తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు। అలా ఒక రోజు తను హోలీని తీసుకొని ఒలివర్ ని కలవడానికి వెళ్తాడు। ఒలివర్ వచ్చేసి ఫారెస్ట్ లో ఒక కాటేజ్ లో ఉండేవాడు, ఇంకా బర్డ్స్ ని చూసుకునేవాడు। ఇక్కడే హోలీ ఒలివర్ ని ఫస్ట్ టైం చూస్తుంది। ఇంటికి రిటర్న్ వెళ్లేటప్పుడు హోలీ ఒలివర్ కి ఒక సైగ చేస్తుంది। కానీ ఒలివర్ క్లిఫర్డ్ అండ్ హోలీ కి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు। ఒక రోజు క్లిఫర్ ని చేల్లో కూర్చోపెట్టేటప్పుడు సపోర్ట్ విరిగిపోవడం వల్ల హోలీ నడుంకి దెబ్బ తగులుతుంది। సో తను ఆ రోజు క్లిఫర్ కి స్నానం చేయించలేకపోతుంది। క్లిఫర్ నర్స్ అయిన మిస్ బోల్టన్ క్లిఫర్ కి స్నానం చేయిస్తుంది। ఇంకా క్లిఫర్ తో అంటుంది ఆడవాళ్ళకి డబ్బులుంటే చాలు అని ఏవేవో చెప్తూ ఉంటుంది। అసలైతే తను వచ్చేసి స్టార్టింగ్ లో చనిపోయిన టెడ్డీ అనే పర్సన్ వాళ్ళ వైఫ్। ఇంకో సైడ్ ఇదంతా హోలీ వింటుంది। నెక్స్ట్ సీన్ లో హోలీ క్లిఫర్ తో అంటుంది మిస్ బోల్టన్ కి మన పర్సనల్ మ్యాటర్ లో రావడం అవసరం లేదు అని అంటుంది। ఇంకా అంటుంది నువ్వు నీ ఫిజికల్ నీడ్స్ ఆమెతోనే చేసుకుంటున్నావా అంటుంది। అప్పుడు క్లిఫర్డ్ అంటాడు నేను కేవలం నా కాళ్ళ మీద నిల్చోవాలి అనుకుంటున్నా అంటాడు। అప్పుడే ఒక మేడ అక్కడికి వచ్చి హోలీతో ఒలివర్ తన కాటేజ్ కీస్ ని అడుగుతున్నాడు అంటుంది। సో హోలీ డైరెక్ట్ గా తనే కాటేజ్ కీస్ ఇవ్వడానికి వెళ్తుంది। ఎప్పుడైతే తను అక్కడికి వెళ్తుందో ఒలివర్ తనతో సరిగ్గా మాట్లాడాడు, ఇంకా అంటాడు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని చాలా రూడ్ గా మాట్లాడతాడు। సో హోలీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది। నెక్స్ట్ డే తను హోలీకి లెటర్ రాసి సారీ చెప్తాడు। సో హోలీ మళ్ళీ తన దగ్గరికి వెళ్తుంది। అక్కడ తను చూస్తుంది ఒలివర్ వితౌట్ షర్ట్ తన వర్క్ చేస్తున్నాడు। హోలీ ఇతన్ని మెల్లగా చూస్తూ ఉంటుంది, ఇంకా మెల్లమెల్లగా నడుచుకుంటూ అక్కడికి వస్తుంది। హోలీని చూసి క్లిఫర్ షర్ట్ వేసుకుంటాడు। హోలీకి ఆ ప్లేస్ చాలా నచ్చుతుంది, అందుకే తను ఒలివర్
దేవర్తో అంటుంది నేను ప్రతిరోజు ఇక్కడికి పెయింటింగ్ వేయడానికి వస్తాను అంటుంది సో ఒలివర్ అంటాడు అయితే నేను ఈ ప్లేస్ ని క్లీన్ చేస్తాను ఇంకా వేరే ప్లేస్ కి వెళ్ళిపోతాను అంటాడు పోలీ అంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్నప్పుడే సడన్ గా వర్షం పడడం స్టార్ట్ అవుతుంది సో తను ఒలివర్ తో కాటేజ్ లోపలికి వెళ్తుంది అక్కడే వాళ్ళిద్దరూ నిప్పు పెడతారు ఇక్కడ హోలీ బిహేవియర్ ఒలివర్ కి నచ్చదు సో తను అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు ఇది చూసి హోలీ అంటుంది నువ్వెందుకు సిగ్గుపడుతున్నావని అప్పుడు ఒలివర్ అంటాడు నేను సిగ్గుపడట్లేదు భయపడుతున్నా ఈ విషయం క్లిఫర్డ్ కి తెలిస్తే నన్ను జాబ్ లో నుండి తీసేస్తాడు అంటాడు ఈసారి కూడా హోలీ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ హోలీ క్లిఫర్ తో అంటుంది నాకు చాలా బాధగా ఉంది మనకి పిల్లలు లేరు అంటుంది ఇక క్లిఫర్ తన బాడీకి కరెంట్ పెట్టేస్తాడు తను సెట్ అవ్వాలి అని ఇదంతా చేసిన ఏ ఉపయోగం ఉండదు తను పెయిన్ భరించలేక గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకోసారి హోలీకి ఈ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి తనేమో ఒలివర్ ఇంటి దగ్గర నిప్పుని చూస్తూ ఉంటుంది ఇక తను క్లిఫర్ పెయిన్ చూడలేక ఇక కరెంట్ ని ఆపేయమంటుంది క్లిఫర్ ఐడియా ఫెయిల్ అవ్వడంతో క్లిఫర్ చాలా ఏడుస్తాడు ఒక రోజు హోలీ ఫారెస్ట్ లోకి వెళ్తుంది ఒక దగ్గర కూర్చొని డైరీ చదువుతూ ఉంటుంది అప్పుడే తనకి ఒలివర్ వర్క్ చేసే సౌండ్స్ వినిపిస్తాయి సో తను అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళాక తను చిన్న బర్డ్స్ ని చూసి బాగా ఏడుస్తుంది ఆ బర్డ్స్ ని చూసి తనకి తనకంటూ పిల్లలు కావాలి అనిపిస్తుంది అలా తన లైఫ్ లో జరగదు అని తెలుసు ఇది చూసి ఒలివర్ హోలీ దగ్గరికి వస్తాడు తనని ఓదారుస్తాడు లాస్ట్ కి హోలీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తాడు తనని కాటేజ్ లోపలికి తీసుకొని వెళ్తాడు అక్కడ ఇద్దరు ఎంజాయ్ చేస్తారు హోలీ డే అంతా ఒలివర్ తోనే ఉంటుంది ఇక ఈవినింగ్ హోలీని ఒలివర్ ఇంటి దగ్గర దింపడానికి వెళ్తాడు దారి మధ్యలో హోలీ ఒలివర్ తో అంటుంది నువ్వు ఏదైతే చేసావో నీకు తప్పుగా అనిపిస్తుందా అంటుంది ఒలివర్ అంటాడు లేదు ఇప్పుడు నువ్వే నా జీవితం అంటాడు అలా ఒక రోజు హోలీ మిస్ బోల్టెన్ ని అడుగుతుంది నీ హస్బెండ్ ఎలా చనిపోయాడు అని అప్పుడు తను అంటుంది ఒక బ్లాస్ట్ లో చనిపోయాడు అంటుంది ఇక నైట్ ఒలివర్ హోలీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకోసారి హోలీ నిద్రలో నుండి లేచి ఒలివర్ దగ్గరికి వెళ్తుంది ఒలివర్ ని హగ్ చేసుకొని నేను నిన్ను ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అంటుంది ఒక రోజు క్లిఫర్డ్ వాళ్ళ ఇంట్లో పార్టీ జరుగుతూ ఉంటుంది ఆ పార్టీలో డన్కన్ కూడా వస్తాడు క్లిఫర్ చూస్తాడు డన్కన్ అండ్ హోలీ ఇద్దరు డాన్స్ చేస్తున్నారు అని నెక్స్ట్ డే మార్నింగ్ హోలీ సర్వెంట్ ని పిలిచి త్వరగా వంట చేయమంటుంది ఎందుకంటే డన్కన్ ట్రైన్ మిస్ అవుతుంది ఏమో అని అప్పుడు క్లిఫర్డ్ అంటాడు నీకు నీ హస్బెండ్ కన్నా పిల్లలు పుట్టాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా అంటాడు అసలైతే హోలీకి పిల్లలు కావాలని ఉంటుంది అందుకే క్లిఫర్డ్ కి అనిపిస్తుంది పిల్లల కోసమే తను డన్కన్ తో క్లోజ్ గా ఉంటుంది అని ఇక్కడ హోలీకి చాలా కోపం వస్తుంది సో క్లిఫర్డ్ అంటాడు నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ ఆ బేబీ నా బేబీ అయి ఉండాలి అంటాడు ఈ మాట మీదే కోపం వచ్చి హోలీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒలివర్ తో ఎంజాయ్ చేస్తుంది నెక్స్ట్ డే తనకి తెలుస్తుంది తను ప్రెగ్నెంట్ అని సో ఈ విషయం క్లిఫర్డ్ కి చెప్తుంది క్లిఫర్డ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ పర్సన్ నేమ్ అడుగుతాడు కానీ హోలీ ఏం చెప్పదు ఒక రోజు క్లిఫర్డ్ ఒలివర్ దగ్గరికి వెళ్లేటప్పుడు తనతో హోలీని కూడా తీసుకొని వెళ్తాడు వాళ్ళిద్దరూ వెళ్లేటప్పుడు ఒలివర్ వెనుక నుండి వస్తాడు ఇంకా ఇద్దరు కిస్ చేసుకుంటారు అప్పుడే క్లిఫర్డ్ ఒలివర్ ని పిలుస్తాడు అసలైతే తను బైక్ అక్కడి నుండి ముందుకే వెళ్ళదు సో ఒలివర్ వచ్చి బైక్ ని ముందుకి నెట్టుతాడు ఇక్కడ హోలీకి తెలుసు ఒలివర్ లంగ్స్ పాడయ్యాయి అని సో తను క్లిఫర్డ్ తో నేనే ముందుకి పుష్ చేస్తాను అంటుంది అప్పుడు క్లిఫర్డ్ వద్దు నువ్వు ఇలాంటివి చెయ్యొద్దు నువ్వు ప్రెగ్నెంట్ అంటాడు ఈ మాట విన్న ఒలివర్ కి అర్థమవుతుంది హోలీ తనతో ఒక బేబీ కోసమే ఉంది అని ఈ మాట మీదనే తనకి బాగా కోపం వచ్చి బైక్ ని కోపంతో గట్టిగా పుష్ చేస్తూ ఉంటాడు ఇక్కడ హోలీ క్లిఫర్డ్ తో తనని ఆపమని చెప్పు అంటుంది తను మాత్రం తన మాట వినడు ఇంకా గట్టిగా తను చనిపోతాడు అంటుంది ఇక ఒలివర్ ఎలాగో అలా బైక్ ని ముందుకి పుష్ చేస్తాడు ఇంకా దగ్గుతూ తన కాటేజ్ కి వెళ్ళిపోతాడు దారిలో హోలీ క్లిఫర్ తో నువ్వు ఇంటికి వెళ్లి డాక్టర్ ని పిలువు అని అక్కడి నుండి పరిగెడుతూ ఒలివర్ దగ్గరికి వెళ్తుంది అక్కడ తను ఒలివర్ తో అంటుంది ఇదంతా నేను బేబీ కోసం
చేయలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటుంది. ఈ మాట విన్న ఒలివర్ కోపంతో, నేను 12 ఇయర్స్ నుండి మీ కోల్ మైన్ లో వర్క్ చేశా, నా లంగ్స్ పాడు చేసుకున్న తర్వాత నన్ను ఆర్మీలోకి పంపించారు, నా లైఫ్ మీలాగా అందంగా లేదు, నువ్వు నీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపో అంటాడు. ఒకరోజు మిస్ బోల్టన్ ఒలివర్ కాటేజ్ కి వెళ్తుంది. అక్కడ తనకి హోలీ డైరీ కనిపిస్తుంది. ఇది చూసి తనకి కన్ఫర్మ్ అవుతుంది హోలీ కడుపులో ఉన్న బేబీ ఒలివర్ ది అని. సో తను ఇదంతా క్లిఫర్డ్ కి చెప్తుంది. అసలైతే మిస్ బోల్టన్ కావాలని చెప్తుంది. తను క్లిఫర్డ్ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటుంది, ఎందుకంటే తన కోల్ మైన్ లో వర్క్ చేసేటప్పుడే తన హస్బెండ్ చనిపోయాడు. ఎప్పుడైతే హోలీ క్లిఫర్డ్ ని కలుస్తుందో క్లిఫర్డ్ హోలీని తిడతాడు. సో హోలీ మిస్ బోల్టన్ ని కలుస్తుంది. ఇంకా అంటుంది, నీకు ఇదంతా ఎవరు చెప్పారు, నాకున్ను ఒలివర్ మధ్య అఫేర్ ఉంది అని. అప్పుడు మిస్ బోల్టన్ అంటుంది, నాకు ఎవరు చెప్పలేదు, నువ్వు నీ లైఫ్ లో నీ అవసరాలు తీర్చుకున్నావు, నా లైఫ్ అప్పుడే స్టార్ట్ అయ్యింది అంటుంది. హోలీకి తెలుస్తుంది మిస్ బోల్టన్ కి ఒలివరే చెప్పాడు అని. తను అంటుంది, నాకు తను చెప్పలేదు అని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు హోలీ అంటుంది, నేను తనని ప్రేమిస్తున్నా, ట్రూగా ప్రేమిస్తున్నా అంటుంది. ఈ మాట విన్న మిస్ బోల్టన్ హోలీకి సారీ చెప్తుంది. ఇంకా అంటుంది, నువ్వు త్వరగా ఒలివర్ దగ్గరికి వెళ్ళు, లేకపోతే క్లిఫర్డ్ ఒలివర్ ని చంపేస్తాడు అంటుంది. సో తను పరిగెడుతూ ఒలివర్ కాటేజ్ కి వెళ్తుంది. అక్కడ ఒలివర్ ఉండడు. సో తను ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒలివర్ వస్తాడు. తను పరిగెడుతూ వెళ్లి హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో వాళ్ళిద్దరు క్లిఫర్డ్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ హోలీ తనకి డైవర్స్ ఇవ్వు అంటుంది. క్లిఫర్డ్ ను ఇవ్వను అని ఒలివర్ ని పిలువు అంటాడు. ఒలివర్ వచ్చా ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. ఇక లాస్ట్ సీన్ లో హోలీ క్లిఫర్డ్ ని వదిలేసి ఒలివర్ తో వెళ్లిపోతుంది. కానీ వెళ్లేటప్పుడు క్లిఫర్డ్ హోలీకి డైవర్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఇక వాళ్ళిద్దరు అక్కడ నుండి దూరంగా వెళ్లిపోతారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ అనేది ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇంకో మూవీతో కలుసుకుందాం. అప్పటి వరకు బై బై.